పెనుగొండ నియోజకవర్గం సోమేందపల్లి మండలం ఈదులవల్లాపురం గ్రామంలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2 వారాల క్రితం మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి శంకర నారాయణ గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు వైసీపీ రెబల్ నాగభూషణ రెడ్డి వర్గీయులు ఆయన కాన్వాయ్పై చెప్పులు విసిరినటువంటి సందర్భం. మా గ్రామానికి రోడ్డు వేస్తామని చెప్పి చెప్పారు, ఇంతవరకు రోడ్డు వేయలేదు కాబట్టి మాకు రోడ్డు వేసేంతవరకు మా గ్రామంలోకి రావద్దంటూ ఆ రోజు మంత్రి మాజీ మంత్రి అయినటువంటి శంకర నారాయణను అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ వాగ్వాదం జరిగి శంకర నారాయణ కాన్వాయ్పై చెప్పులు కూడా వేసినటువంటి నేపథ్యంలో వారిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కు పంపారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇతను నిన్నటి రోజు బెయిల్పై రావడంతో గ్రామానికి వచ్చారు. గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఎవరైతే నాగభూషణ రెడ్డి అభిమానులంతా గ్రామంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి శంకర నారాయణ అనుచరులు ఆదినారాయణ రెడ్డి సంబంధించిన వర్గీయులు మధ్య కొంచెం కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లోనే పోలీసులు అప్రమత్తమై దాన్ని సైలెంట్ చేశారు. ఇటువంటి అదే క్రమంలోనే రాత్రి గడ్డివాములను ఆదినారాయణ రెడ్డికి చెందిన గడ్డివాములు ఎవరో గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో ఇది పరిస్థితి కాస్త విషమించింది. ఇటువంటి పరిస్థితుల్లోనే పోలీసులు అప్రమత్తమై పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ఆ గ్రామంలో. ప్రస్తుతానికైతే ఇక్కడ మాజీ మంత్రి శంకర నారాయణ వైసీపీ రెబల్ నాగభూషణ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా మా గ్రామానికి గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు, ఖచ్చితంగా నెరవేర్చండి అని చెప్పేసి మేము అడిగిన నేపథ్యంలో ఈ రకమైన చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు, అందులో ముఖ్యంగా అరెస్ట్ చేయించి రిమాండ్కు పంపించడం ఎంతవరకు సబం నాగభూషణ రెడ్డి వర్గీయులు చెప్తున్న నేపథ్యంలో మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది? ముఖ్యంగా గడ్డివాములు నిప్పు పెట్టడం నుంచి మొదలై ఇప్పుడు దీన్ని పూర్తిగా పోలీసులు మరొకసారి ముందుకు వెళ్లకుండా ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు ముందుకు వెళ్లకుండా కఠినమైన చర్యలు తీసుకుంటారా, లేకుంటే మిన్నకుండిపోయి వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇవి చిలికి చిలికి గాలివానగా మారి పెద్ద ఎత్తున గొడవలకు దారితీసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి పోలీసుల స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ గ్రామస్తులు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు కావచ్చు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి.